Namaskaram, Siti Krishnateja Vartalaku Swagatam, Munduga Vartalanu Mukhyamsalu. Tirumalalo COVID Nibandhanalanu TTD Adbhutanga Amalu Chestundi. Bhaktulaku Elanti Ibbandi Lekunda Chepattina Cheryalu Aadarshaneeyam. Srivari Krupato Coronavirus Nundi Desa Prajalanu Kapadalani Srivarini Prarthinchalanna Jammu Kashmir Governor Manoj Sinha. Praja Sankalpa Yatralo CM Jagan Prajala Kashtalanu Neriga Chusaru. ప్రజల పక్షాన నిలబడి పాదయాత్రలో ఇచ్చిన హామీలను 14 నెలల్లో అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బొమ్మనూరులో పాదయాత్ర చేపట్టిన పెద్దిరెడ్డి. సచివాలయ ఉద్యోగులు ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించాలి. వారి సమస్యలను నిర్దేశించిన సమయంలో పరిష్కరించాలి. ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరవేయడానికి సచివాలయ వ్యవస్థ ఏర్పడిందన్న నగర కమిషనర్ గిరీష. పలు సచివాలయాలను తనిఖీ చేసిన కమిషనర్. ప్రజా సంక్షేమమే జగన్ లక్ష్యం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను నెరవేరుస్తున్నారు. పాదయాత్ర ద్వారానే రాష్ట్రంలో రాజకీయ మార్పుకు నాంది పలికిందన్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. జీవకోనలో పాదయాత్ర ప్రారంభించిన కరుణాకర్ రెడ్డి. గో గ్రీన్ పేరుతో ఎలక్ట్రికల్ బస్సులను సిద్ధం చేసిన ఆర్టీసీ. తిరుమల ఘాట్ రోడ్ లో ఎలక్ట్రికల్ బస్సు నడిపి ప్రయోగాత్మకంగా పరిశీలించిన అధికారులు. సప్తగిరి బస్సు తరహాలోనే గో గ్రీన్ ఎలక్ట్రికల్ బస్సు ఏర్పాటుకు చర్యలు. తుది నివేదిక సమర్పించాక మరిన్ని ఎలక్ట్రికల్ బస్సులు తిరుమలకు వస్తాయన్న ఆర్టీసీ ఆర్ఎం చెంగల్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీకాళహస్తిలో కరోనా మహమ్మారి వెంటాడుతున్నది. పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో పలువురు ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎట్టకేలకు పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో చదువులపై దృష్టి సారించాలన్నా విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులను కరోనా భయపెడుతున్నది. రాష్ట్రంలోనూ జిల్లాలోనూ కరోనా వైరస్ ప్రభావం గణనీయంగా తగ్గినప్పటికీ ఇంకా కేసులు వస్తూ ఉండడం గమనార్హం. పాఠశాలల ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పలువురు ఉపాధ్యాయులకు కరోనా లక్షణాలు బయటపడడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాల పునఃప్రారంభ దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులకు నిర్వహించిన పరీక్షల్లో శ్రీకాళహస్తికి చెందిన 12 మంది ఉపాధ్యాయులకు లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వారు వివిధ పాఠశాలలకు చెందినవారు కావడంతో ఆయా పాఠశాలలకు విద్యార్థులను పంపడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు స్కూల్స్ ప్రారంభం కాక మునిపే కరోనా బారిన పడిన ఓ ఉపాధ్యాయుడు గురువారం మృత్యువాత పడడం కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్నా ఉపాధ్యాయులకు కరోనా సోకడం వారి నుంచి చిన్నారులకు ఎక్కడ వ్యాపిస్తుందో అని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేటు పాఠశాలల్లో పరిస్థితి ఏమిటో కానీ అక్కడ విధులు నిర్వహించే వారికి కరోనా పరీక్షలు అధికారికంగా నిర్వహించే వ్యవస్థ లేదు. ఏది ఏమైనా శ్రీకాళహస్తిలో ఇంకా కరోనా వెంటాడుతున్నది. చిన్నారులు బిక్కుబిక్కుమంటూ పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఉపాధ్యాయులందరికీ కరోనా పరీక్షలు చేయిస్తున్నామని, ప్రతిరోజు విద్యార్థులకు శానిటైజేషన్ చేయడంతో పాటు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాటిస్తూ ఆల్మోస్ట్ మా స్కూల్ పిల్లల్ని మా యొక్క టీచింగ్ స్టాఫ్ అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా మాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలు రావడం లేదు. దీని పత్రికా తెలియజేయండి. పర్సంటేజ్ వచ్చి 450 మంది 9th పిల్లలు ఉన్నారు. దాంట్లో 320-350 మెంబర్స్ ఒక్కోసారి 380 కూడా వస్తున్నారు. ఒక్కొక్కరిని సామాజిక దూరం పాటిస్తూ తిరుపతిలోని మున్సిపల్ పార్కులో ప్రవేశానికి యూజర్ ఛార్జీలు వసూలు చేయడం సరికాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై మండిపడ్డారు. ప్రజలకు ఉచిత ప్రవేశాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలోని మున్సిపల్ ప్రకాశం పార్కులో ప్రతిరోజు వాకింగ్ చేయడానికి వస్తున్న ప్రజల నుండి యూజర్ ఛార్జీలు వసూలు చేయడం సరికాదని ప్రజల నుండి, ప్రజా సంఘాల నుండి వ్యతిరేకత వస్తున్నది. దీనిని వ్యతిరేకిస్తూ గురువారం పార్కు ముందు వాకర్స్తో పాటు ప్రజా సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో నగరపాలక సంస్థలో కమిషనర్గా పనిచేసిన హరికిరణ్ యూజర్ ఛార్జీల నిర్ణయంపై వ్యతిరేకత రావడం అమలు చేయలేదని తెలియజేశారు. అయితే జనజీవనం యాంత్రికమైన ఈ రోజుల్లో కాస్త ఉపశమనం కోసం ఉదయం సాయంత్రం పార్కుకు వచ్చి రిలీఫ్ అవుతున్న ప్రజల నుండి యూజర్ ఛార్జీలు వసూలు చేయడం నిలిపివేయాలని హెచ్చరించారు. నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష ఈ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పార్కులోకి ఏదో ఆరోగ్యంగా ఉందామని చెప్పి ఉద్దేశంతో వస్తున్నటువంటిది, కానీ సిస్టంలో కోవిడ్ అనేది ఈరోజు తీవ్రమైనటువంటి సమస్యగా మారిపోయినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు మీరు బాగా గాలి పీల్చుకోండి, బాగా వాకింగ్ చేయండి, ఆరోగ్య సూత్రాలన్నీ పాటించండి అని చెప్పి ప్రధానమంత్రి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, జిల్లా కలెక్టర్ దాకా, మన నగర కమిషనర్ దాకా అందరూ ప్రతిరోజు చెప్పేవాళ్ళే. గాలి పీల్చుకోవడానికి డబ్బు కట్టాలి, నడవడానికి డబ్బు కట్టాలి, లేదంటే ఇంకేమైనా కార్యక్రమం చేయాలన్నా డబ్బు కట్టాలనే ఈ ధోరణి మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి. ఒకవైపు ఏమో
మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటారు. వార్డు సచివాలయ సిబ్బంది తమ విధుల పట్ల బాధ్యతతో ఉండాలని, మనం ఉన్నదే ప్రజలకు సేవలు అందించడానికని సచివాలయ సిబ్బందిని ఉద్దేశించి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం లీలామహల్ సమీపంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో గల 45వ వార్డులోని 1-2 సచివాలయాలను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంకు ప్రజలు ఎంతమంది వస్తున్నారు, ఎలాంటి సేవలు అడుగుతున్నారు, ఏ మేర సేవలు అందిస్తున్నారని అడిగి తెలుసుకుని కంప్యూటర్ ద్వారా పరిశీలించి సరిగా సేవలు అందించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎంతో ఉన్నత ఆశయంతో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. సచివాలయం సిబ్బంది సరిగా విధులు నిర్వహించకపోవడాన్ని తప్పుపట్టారు. మీ సేవా కేంద్రాల వద్దకు వెళ్తున్న ప్రజలు సచివాలయం వద్దకు ఎందుకు రావడం లేదో గుర్తించాలని, సరైన స్పందన లేకపోవడం వల్ల గొప్ప ఆశయం నీరుగారే అవకాశం ఉందని, జాగ్రత్తగా విధులు నిర్వహించాలన్నారు. వాలంటీర్లు, సెక్రటరీలు సమన్వయం చేసుకుని ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. కాలుష్యరహితం అనే నినాదంతో గో గ్రీన్ ఎలక్ట్రికల్ బస్సును ఆర్టీసీ సిద్ధం చేసింది. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి తిరుమలకు ట్రయల్ రన్ను ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చెంగల్రెడ్డి ప్రారంభించారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, కాలుష్యరహితంగా ప్రయాణం అందించేందుకు ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. అందులో భాగంగానే సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సును బ్యాటరీలతో ఎలక్ట్రికల్ బస్సుగా గో గ్రీన్ పేరిట సిద్ధం చేసింది. తిరుపతికి చేరుకున్న ఈ బస్సులు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుండి తిరుమల ఆర్టీసీ ఉద్యోగులే ప్రయాణికులుగా ట్రయల్ రన్ను ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చెంగల్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చెంగల్రెడ్డి మాట్లాడుతూ, వీరా వెహికల్ వారు ఈ ఎలక్ట్రికల్ బస్సును సిద్ధం చేశారని, 49 మంది సీటింగ్ కెపాసిటీ గల ఈ బస్సును మొదట తిరుమలకు ట్రయల్ రన్ చేసిన తరువాత ఆర్టీసీ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. డ్రైవర్లకు ఎలక్ట్రికల్ బస్సును నడిపేందుకు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 2 గంటలు ఛార్జింగ్ పెడితే 180 కిలోమీటర్లు తిరగవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాము, ఏ విధంగా ఉంది డ్రైవింగ్ కన్వీనియన్స్, ఎలా ఉంది మిగతా డ్రైవింగ్ సంబంధించిన వివరాలు కూడా తీసుకుంటాము. మిగతా బస్సులతో మాదిరిగా సౌకర్యంగా ఉందా లేదా ఇంకా సౌకర్యంగా ఉందా, దీంట్లో ఇంకేమైనా అసౌకర్యంగా ఉందా అని విషయాలు కూడా అధ్యయనం చేసి దాని మీద ఒక రిపోర్ట్ను మా హెడ్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. ఇది ట్రయల్ దశలో, ప్రాథమిక దశలో ఉంది కాబట్టి ఇవి ఏ విధంగా అందుబాటులో తీసుకురావాలనేది ఈ అధీన రిపోర్టు మీద హెడ్ ఆఫీస్ వారు తగిన నిర్ణయం తీసుకుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్ప పాదయాత్ర నేటికి సరిగ్గా 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలోని జీవకోన నుండి పాదయాత్రను శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనంగా, చారిత్రాత్మకంగా నిలిచిపోయిన ప్రజా సంకల్ప పాదయాత్రను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి నేటికి సరిగ్గా 3 ఏళ్లు పూర్తయింది. వైఎస్ఆర్ జిల్లా ఇడుపుల పాయాలో తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నుంచి ఆయన ఆశీర్వాద బలంతో 2017 నవంబర్ 6వ తేదీన జగన్ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టాలని సూచించడంతో తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి జీవకోనలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ, ఎవరు చేయలేని సాహసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారని, 3648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్రతో అన్ని వర్గాల ప్రజలతో జగన్ మమేకమయ్యారని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కష్ట నష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగిన ఆయన పట్టుదలతో తన రాజకీయ ప్రస్థానానికి చేరుకున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. వైఎస్ఆర్ ఆశయ సాధనకు సీఎం జగన్ ముందుకు సాగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో ఆ మాటకు వస్తే ప్రపంచ రాజకీయాలలోనే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి అంత దృఢ సంకల్పంతో ఇంత సుదీర్ఘమైన పాదయాత్ర చేసినటువంటి సందర్భం లేదు. చైనాలో 1903వ తిరుమల కొండపై వాహన రణగణ ధ్యానులు వినపడకుండా రాబోవు 100 రోజులలో తిరుమలను నో హారన్ జోన్ గా మారుస్తామని తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి చెప్పారు. ఇప్పటికెన్నో హారన్ జోన్ పై భక్తులకు అవగాహన కల్పిస్తున్నామని, రాబోవు రోజుల్లో తిరుమల కొండపై కేవలం గోవింద నామస్మరణలు మాత్రమే వినపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఎస్పీ విఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
మినిమం స్పీడ్ లిమిట్ కూడా ఉంది. కాబట్టి తిరుమల ఘాట్ రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు అది ఎవరి వెహికల్స్ అయినా అది అన్నెసరీ ఎమర్జెన్సీ వెహికల్స్ తప్ప, అంటే అంబులెన్స్ పోలీసు అండ్ టీటీడీ వెహికల్స్ తప్ప మిగతా ఎవరైనా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ యొక్క హార్న్స్ కానీ అత్యధికమైనటువంటి స్పీడ్ వెళ్ళడం కానీ వీటన్నిటి మీద కొంత కంట్రోల్ ఉంటే మంచిది. దీని మీద అవగాహన కార్యక్రమాలు మీ అందరి సహకారంతో మేము కంటిన్యూ చేస్తాము. రానున్న రాష్ట్రంలో ప్రస్తుతం అమలు అవుతున్న అన్ని కార్యక్రమాలకు 3 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రధాన కారణమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టిన 3 సంవత్సరాలు అయిన సందర్భంగా నేడు ఆయన పొంగనూరు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. మొదట ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పొంగనూరు బస్టాండ్ సర్కిల్లో ఉన్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్రను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్న ప్రజలకు మాస్కులు పంపిణీ చేస్తూ రోడ్లను శుభ్రం చేస్తూ నిర్వహించారు. అనంతరం గంగమ్మ ఆలయం వద్ద మహిళలు కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. అనంతరం పాదయాత్ర గోగుల్ సర్కిల్ మార్కెట్ కమిటీ మేలుపట్ల మీదుగా కొనసాగింది. తిరుమలలో పరిశుభ్రత కోవిడ్ నివారణ చర్యలు ఆకట్టుకుంటున్నాయని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రశంసించారు. శ్రీవారి నిజపాద సేవలో పాల్గొన్న జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో మనోజ్ సిన్హాకు వేద పండితులు వేదశ్రవచనం అందించగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ, చాలాసార్లు స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చానని, కోవిడ్ నివారణ చర్యలు టీటీడీ అద్భుతంగా అమలు చేస్తుందని అన్నారు. భక్తులు కోవిడ్కు ఎఫెక్ట్ కాకుండా చాలా చక్కని చర్యలు టీటీడీ తీసుకుందని, స్వామివారి కరుణతో కోవిడ్ నుంచి బయటపడతామని ఆశిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. I think my arrangements are much, much better and they are trying to ensure that nobody is affected from this virus or this. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోట షాట్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రేపు సాయంత్రం 3-2 గంటలకు PSLV-C49 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇవాళ నమూనా రాకెట్ కు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇస్రో శాస్త్రవేత్తల బృందం. ఈ శాటిలైట్ ద్వారా భారత్ కు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనే ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 9 చిన్న తరహా ఉపగ్రహాలను నింగిలోకి పంపుతుంది ఇస్రో. వ్యవసాయం, అటవీ, ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసేందుకు సరికొత్తగా ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ను రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. తొలుత ఈ ప్రయోగాన్ని 12 నిర్వహించాలని అనుకున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా రేపు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాసేపు విరామం. కృష్ణతేజ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అఫెల్డ్ టు ఎస్వీ యూనివర్సిటీ తిరుపతి. తెల్ల రేషన్ కార్డు కలిగిన విద్యార్థులందరికీ ఉచిత విద్యా రుజుము లేకుండా డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసుకునే సదవకాశం. బ్రాహ్మణ విద్యార్థినులకు ఉచిత విద్యా హాస్టల్ వసతి కలదు. ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ సదుపాయం. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం కలదు. అడ్మిషన్స్ ఓపెన్స్, కోర్సెడ్ ఆఫర్స్, బీఎస్సీ, బీకామ్, ఎంఎస్సీ, బిఎస్సి, ఎంఎస్సిఎస్, ఎంఈసిఎస్, బిసిసిఏ, బయోటెక్నాలజీ, బిఎంబి, బీకామ్, సిఏ, బ్యాచులర్ ఆఫ్ కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్, ఎంఎస్సిలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ. ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ 9441581915, 7093692116, ఈమెయిల్ ఐడి ktdcprincipal@gmail.com, చెదలవాడ నగర్, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తలోకి స్వాగతం. 10 ఏళ్ల పైబడిన 4 చక్రాల వాహనాలతో పాటు ఫిట్నెస్ సర్టిఫికేట్ వాహనాలకు ఇకపై తిరుమల ఘాట్ రోడ్లో అనుమతి లేదని తిరుమల ఏఎస్పీ మునిరామయ్య స్పష్టం చేశారు. అనంతరం ఏఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, ఘాట్ రోడ్లో ప్రమాదాల నివారణలో భాగంగా ఫిట్నెస్ లేని వాహనాలతో పాటు 10 ఏళ్ల పైబడిన వాహనాలను ఇకపై అనుమతించమని, నిబంధనలు ఉల్లంఘించి వస్తే మోటార్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. 2వ ఘాట్ రోడ్లోని చివరి మలుపుతో పాటు 1వ ఘాట్ రోడ్లోని మాల్వాడి గుండం వద్ద భక్తులు వాహనాలు నిలపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇకపై అక్కడ వాహనాలను నిలపకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
తిరుమలను నో హారన్ జోన్ గా ప్రకటించిన నేపథ్యంలో భక్తులు పోలీసులకు సహకరించాలని, తిరుమల కొండపై కేవలం గోవిందనామ స్మరణలే వినపడేలా నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే తిరుమలంతా సూచిక బోర్డులు కూడా ఏర్పాట్లు చేస్తామన్నారు. నో హారన్ జోన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటార్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని మునిరామయ్య తెలిపారు. హెచ్చరిక చేస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం. మోర్ దెన్ 10 ఇయర్స్ ఓల్డ్ వెహికల్ దయచేసి కొండపైకి రావద్దు. ఫిట్నెస్ లేని వెహికల్ దయచేసి కొండపైకి రావద్దు. మినిమం ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఈ మధ్య ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ ఆఫీసెస్ లేవని చెప్పేసి చాలామంది కూడా ఎఫ్సీ కూడా లేదు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాం, వెహికల్ ఫిట్నెస్ ఉండాలి, 10 ఇయర్స్ బిలో ఉండే వెహికలే ఉండాలి. మోర్ దాన్ 10 ఇయర్స్ వెహికల్ అలౌ చేయము. మనం క్లియర్గా చెక్ చేసి అక్కడ వచ్చేసి వెహికల్ రిటర్న్ చేయడం జరుగుతుంది. ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతి రూరల్ మండలం పెరుమాల్పల్లిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలకు పాలన ప్రారంభించిన 17 నెలల కాలంలో అమలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు పట్టి పీడిస్తున్న ప్రజా సంక్షేమం కోసం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ వస్తున్నారని కొనియాడారు. రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ది దిశగా అడుగులు వేస్తున్నారని కొనియాడారు. ప్రజా ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి సైనికులు ఉండగా వైఎస్ఆర్ పార్టీకి ఎటువంటి లోటు రానికుండా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. వారి వెంట మేము సైతం అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. ఇంత సంక్షేమ పథకాలు మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా చేస్తున్నారు. దీనికి మనందరం కూడా నిజంగానే జగన్కి సెల్యూట్ చేయాలి. ఇలాంటి నాయకుడు ఇంకొక 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని కోరుకుంటున్నాము. ఇండస్ట్రీల పరంగా కూడా ఈరోజు ఊరికేనే ప్రతి ఒక్కరూ కామన్ చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం బీసీల పేరు చెప్పి శంకర్రావు వ్యవహరిస్తున్న విధానం సరైంది కాదని, బీసీల మనోభావాన్ని దెబ్బతీస్తుందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాల పరిరక్షణ సమితి నాయకులు రాజశేఖర్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీసీ తెలంగాణ పరిరక్షణ సమితి నాయకులు మాట్లాడుతూ, బీసీల పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు శంకర్రావు ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయ లబ్ది కోసమే కొందరు బీసీల పేరు చెప్పి నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 142 బీసీ ఉపకులాలను ఉన్నాయని ప్రస్తావించిన ముఖ్యమంత్రి కేవలం 56 బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడంని ఆయన తప్పుపట్టారు. కార్పొరేషన్ల విధి విధానాలను ప్రకటించగానే ఏర్పాటు చేయడంతో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేవలం బీసీలను పెట్టే ప్రయత్నం చేయడం సమంజసం కాదని అన్నారు. దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రాజకీయ పార్టీ అనేటువంటిది సంతోషమైన విషయమే. అయితే మీరు ఒక్కరే సంఘంగా ఉన్నారా, ఇంకా మిగిలిన బీసీ సంఘాలు ఉన్నాయా, కుల సంఘాలు ఉన్నాయా, ఇలాంటివి మీరు తెలుసుకోగలిగారో లేదో నాకు తెలియడం లేదు. ఎందుకంటే మీరు ఎక్కడా తిరగలేదు, ఏ బీసీలకు సమస్య వచ్చిందని తెలుసుకోలేదు. బీసీలు ఎక్కడెక్కడ ఉన్నారో మీకు గుర్తులేదు, ఏ సంఘం ఉండేది అసలు గుర్తులేదు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి వైఎస్ఆర్ విగ్రహాల నుంచి పాదయాత్ర నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్ప పాదయాత్ర చేపట్టి 3 ఏళ్లైన సందర్భంగా శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సంకల్ప యాత్ర నిర్వహించారు. తొలుత స్థానిక వైఎస్ఆర్ విగ్రహంకు పాలాభిషేకం నిర్వహించి ఘన నివాళులర్పించారు. అనంతరం పట్టణ పురవీధుల మీదుగా పట్టణ శివారు మిట్టకండ్రిగ వరకు ర్యాలీగా పాదయాత్ర నిర్వహించారు. దారి పొడవునా మహిళలు ఎమ్మెల్యేకు కర్పూర నీరాజనాలు పట్టారు. ఏపీ సీట్స్ వద్ద వైసీపీ నాయకులు మానవహారం నిర్వహించి సంకల్ప యాత్రకు సంఘీభావం ప్రకటించారు. ఈ పాదయాత్రలో వైసీపీ నాయకులు ఎస్సీవీ దిలీప్, పవిత్రారెడ్డి, అంజురు శ్రీనివాసులు, గుమ్మడి బాలకృష్ణయ్య, లోకేష్ యాదవ్, కల్నలి ప్రభాకర్ రెడ్డి, హేమభూషణ్ రెడ్డి, వడ్లతంగ బాలాజీ రెడ్డి, నందకుమార్, సునీతా సింగ్, నందకుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ రాహుకేతు సర్పదోష నివారణ పూజలు కుటుంబ సమేతంగా నిర్వహించుకున్నారు. రుద్రాభిషేకం సేవలను గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. రాహుకేత సర్పదోష నివారణ క్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచ్చేశారు. ఆయనకు ఆలయం వద్ద ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో ఆలయ వేద పండితులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.
తొలుత గవర్నర్ దంపతులు మహాన్యాసపూర్వక రుద్రాభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం రాహుకేత సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. స్వామివారి సన్నిధిలోని సహస్రలింగేశ్వరుని వద్ద 5,000 రూపాయల ప్రత్యేక రాహుకేత సర్పదోష నివారణ పూజలు గవర్నర్ దంపతులచే వేద పండితులు శాస్త్రోక్తంగా చేయించారు. పూజల అనంతరం గవర్నర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవారులను దర్శించుకొని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. దర్శనానంతరం గవర్నర్ దంపతులను వేద పండితులు ఆశీర్వదించగా ఆలయ ఈవో పెద్దిరాజు స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని బహుకరించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో ఆలయ ఏసీ కృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ల సుదర్శన్ షణ్ముగం తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతున్నదని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు. శనివారం పూతలపట్టు నియోజకవర్గంలోని తవనంపల్లి మండల కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పాల్గొని డప్పు కళాకారులకు వాయిద్య పరికరాలు, దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డప్పు కళాకారులు డప్పులు వాయిస్తూ ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని నింపేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. డప్పు కళాకారులకు పెన్షన్తో పాటు డప్పులు, దుస్తులను అందించి వారి సంక్షేమానికి పెద్దపీట వేయడం గొప్ప విషయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే డప్పు వాయిస్తూ కళాకారులను ఉత్సాహపరిచారు. వారి ఆనందాన్ని పాల్పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హనుమంతు, ఎంపీడీఓ ధనలక్ష్మి, ఎస్ఐ రాజశేఖర రెడ్డి, మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ ప్రతాపరెడ్డి, గాంధీబాబు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లోని గండరాజుపల్లి గ్రామం వద్ద శుక్రవారం ఉదయం గంగవరం పోలీసులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీబీ అధికారి రిశాంత్ రెడ్డి మాట్లాడుతూ, గంగవరం పోలీసులు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా ఆంధ్రప్రదేశ్కు మద్యం తరలించి తిరుపతి, నెల్లూరు ప్రాంతంలో అధిక ధరలకు అమ్ముతున్నారని, ప్రభుత్వ ఆదేశాల మేరకు సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా పీలేరు పట్టణానికి చెందిన హుసేన్, తిరుపతికి చెందిన పసుపులేటి భార్గవ్, టాటా సఫారీ, మారుతి స్విఫ్ట్ డిజైర్ వాహనాల్లో 731 లీటర్ల మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు తనిఖీ చేయగా ఆ వాహనాల్లోని మద్యం బాటిళ్లను గమనించి వాహనాలతో పాటు హుస్సేన్, పసుపులేటి భార్గవ్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరు తిరుపతి నగరంలో కార్లను అద్దెకు నడిపేవారని, వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ మద్యం 6 లక్షల రూపాయలు ఉంటుందని, కరోనా సమయంలో వీరిరువురు ద్విచక్ర వాహనంపై కర్ణాటక రాష్ట్రం నుండి మద్యం తీసుకుని వచ్చి తిరుపతి పరిసర ప్రాంతాల్లో విక్రయించేవారని, వీరికి ఇద్దరు వ్యక్తులు కూడా సహకరించారని, త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని, ఈ అక్రమ వ్యాపారంలో లాభాలు రావడంతో అద్దెకు కార్లను తీసుకుని అధిక మొత్తంలో అక్రమ మద్యం విక్రయిస్తున్నారని, యువత అక్రమ సంపాదనకు పోరాదని, అలాంటి వారిపై రౌడీ షీటర్, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, పీడీ యాక్ట్ కింద 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని, అక్రమంగా మద్యం, నాటుసారా, ఇసుక రవాణా చేసిన స్థానికులు ఎస్సీబీ లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 30 సంవత్సరాలు వారే కాబట్టి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను యువకులకి, వారి తల్లిదండ్రులకు కూడా, ఇందులో ఉన్నటువంటి లాభాన్ని చూసి ఎవరైనా సరే ఈ వ్యాపారంలో దిగుదామనే ప్రయత్నం చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే సవరణలు చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ చట్ట ప్రకారం చూస్తే. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. సిరుల తల్లిగా పేరొందిన తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 11 నుండి 19వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నవంబర్ 10వ తేదీన మంగళవారం ఆన్లైన్ విధానంలో లక్ష కుంకుమార్చన ఏకాంతంగా జరగనుంది. భక్తులు తమ నివాస ప్రాంతాల నుండి ఎస్విబిసి ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించడం ద్వారా అమ్మవారి సేవలో ప్రత్యక్షంగా పాల్గొన్నామన్న భావన కలుగుతుంది. ఈ లక్ష కుంకుమార్చన కార్యక్రమం నవంబర్ 10వ తేదీ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎస్విబిసిలో ప్రత్యక్ష ప్రసారమవుతుందని టీటీడీ ప్రకటించింది. విశేషముగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వర్తించబడుతుంది. ఈ లక్షను కుంకుమార్చన మన తిరుమల తిరుపతి దేవస్థానం వర్చువల్గా చేయుటకు నిర్ణయించున్నారు. కావున భక్తులందరూ కూడా వరలక్ష్మి వ్రతం ఏ విధంగా వర్చువల్గా చేసి అమ్మవారి యొక్క
తిర్చానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరగనున్నాయి. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ల ఏర్పాటు నేపథ్యంలో టిటిడి సివిఎస్ఓ గోపినాథ్ జెట్టి క్యూ లైన్లను టిటిడి ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే ఆలయ 4 మాడ వీధులను పరిశీలించి క్యూ లైన్ల ఏర్పాటుపై ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా దర్శనానికి వచ్చే భక్తులు సెల్ ఫోన్ ఎక్కడ పొందుపరచాలి, తిరిగి ఎక్కడ తీసుకోవాలని నిర్ణయించారు. భక్తుల తోపులాట జరగకుండా కరోనా నిబంధనల మేరకు క్యూ లైన్లు సిద్ధం చేస్తున్నారని, క్యూ లైన్లో శానిటైజర్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తే ఊరుకునేది లేదని ఐక్య దళిత మహనాడు జాతీయ అధ్యక్షులు చెంగయ్య తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో టీడీపీ నాయకులను హెచ్చరించారు. దళిత నేతగా చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్న జేడీ రాజశేఖర్ టీడీపీలో గుర్తింపు పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. దళితులను అవమానించిన జేడీ రాజశేఖర్ దళిత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల మేలు కోరుతూ అభివృద్ధికి సంక్షేమానికి విశేష కృషి చేస్తున్న సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డికి దళితులు అండగా నిలుస్తున్నామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్వీయు పాలక మండలి సభ్యులు మధు, దళిత నాయకులు శ్రీనివాసులు, మైకేల్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం పట్టణ పురవీధుల గుండా పాదయాత్ర ప్రారంభించి జిలాని సర్కిల్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి మార్కెట్ కమిటీ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటగౌడ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను చూసి వారికి కష్టాలను తీరుస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలోనే హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. గత ప్రభుత్వంలో గోరంత చేస్తే కొండంత చేశామని గొప్పలు చెప్పారని, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల కంటే ప్రజలకు మరెన్నో పథకాలను ప్రవేశపెట్టారని, పేద ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడని, 10 కాలాల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని, మీరందరూ ఆయనకు మద్దతుగా నిలవాలని తెలిపారు. మదనపల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులకు సంవత్సరం నుండి చెల్లించాల్సిన ఈఎస్ఐ, ఈపీఎఫ్ తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆ మేరకు శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంవత్సర కాలంగా అధికారులు ఈఎస్ఐ చెల్లించని కారణంగా పారిశుద్ధ్య కార్మికులకు పనిచేసే ప్రాంతంలో దెబ్బ తగిలినా, ఏదైనా జబ్బు చేసినా ఈఎస్ఐ ఆసుపత్రిలో చూడడం లేదని, పారిశుద్ధ్య కార్మికులు ఇబ్బందులు పడి ప్రైవేట్ ఆసుపత్రికి పోయి 1000 రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారన్నారు. ఈపీఎఫ్ చెల్లించిన కారణంగా పీఎఫ్ లోన్లు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అధికారులు స్పందించి తక్షణమే ఈఎస్ఐ, ఈపీఎఫ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు నిర్మించిన పక్కా గృహాలను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. టిడ్కో నిధులతో నిర్మించిన గృహాలలో పూర్తయిన వాటిని వెంటనే పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే అర్హులైన పేదలకు గుర్తించి జనవరిలో టీడీపీ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు నరసింహయాదవ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందాలనే ధ్యేయంతో పాలన సాగుతుందని చిత్తూరు ఎంపీ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టి 3 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శుక్రవారం చిత్తూరు నగరంలోని ఎమ్మెల్యే శ్రీనివాసులతో కలిసి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అనేక వర్గాల ప్రజలకు అందించడానికి ప్రతి ఇంటికి తిరిగి వారి సంక్షేమం తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో ప్రకటించిన పథకాలలో 90% ఇప్పటికే పూర్తి చేశారని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రతి ఒక్కరూ అభినందనలు తెలపాలని కోరారు. ఈ పాదయాత్రలో మొదలయ్యార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి విజయ ఆనందరెడ్డి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు చంద్రశేఖర్, భాగ్యలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకురాలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో కోవిడ్ నిబంధనలను టీటీడీ అద్భుతంగా అమలు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేపట్టిన చర్యలు ఆదర్శనీయం. శ్రీవారి కృపతో కరోనా వైరస్ నుండి దేశ ప్రజలను కాపాడాలని శ్రీవారిని ప్రార్థించాలన్న జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా. ప్రజా సంకల్ప యాత్రలో సీఎం జగన్ ప్రజల కష్టాలను నేరుగా చూశారు. ప్రజల పక్షాన నిలబడి పాదయాత్రలో ఇచ్చిన హామీలను 14 నెలల్లో అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బొంగనూరులో పాదయాత్ర చేపట్టిన పెద్దిరెడ్డి. సచివాలయ ఉద్యోగులు ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించాలి. వారి సమస్యలను నిర్దేశించిన సమయంలో పరిష్కరించాలి. ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరవేయడానికి సచివాలయ వ్యవస్థ ఏర్పడిందన్న నగర కమిషనర్ గిరీష. పలు సచివాలయాలను తనిఖీ చేసిన కమిషనర్. ప్రజా సంక్షేమమే జగన్ లక్ష్యం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను నెరవేరుస్తున్నారు. పాదయాత్ర ద్వారానే రాష్ట్రంలో రాజకీయ మార్పుకు నాంది పలికిందన్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. జీవకోనలో పాదయాత్ర ప్రారంభించిన కరుణాకర్ రెడ్డి.
గో గ్రీన్ పేరుతో ఎలక్ట్రికల్ బస్సులను సిద్ధం చేసిన ఆర్టీసీ తిరుమల ఘాట్ రోడ్ లో ఎలక్ట్రికల్ బస్సు నడిపి ప్రయోగాత్మకంగా పరిశీలించిన అధికారులు సప్తగిరి బస్సు తరహాలోనే గో గ్రీన్ ఎలక్ట్రికల్ బస్సులు ఏర్పాటుకు చర్యలు తుది నివేదిక సమర్పించాక మరిన్ని ఎలక్ట్రికల్ బస్సులు తిరుమలకు వస్తాయన్న ఆర్టీసీ ఆర్ఎం చెంగల్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.